మనకి ఏలూరు జిల్లాకి సంబంధించి 2024 జనరల్ ఎలక్షన్స్కి బోత్ అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించి రేపు జూన్ 4th కౌంటింగ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఈవీఎం మెషిన్స్ ఏదైతే ఓట్ క్యాస్ట్ అయినాయో ఇవన్నిటికీ కూడా కౌంటింగ్ హాల్స్ అనేది సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 7 కౌంటింగ్ హాల్స్ అనేది సేమ్ బిల్డింగ్లోనే అంటే సేమ్ ప్రిమిసెస్లోనే లొకేట్ అయ్యి ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. ఇక్కడనే మనకి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఇక్కడ ఇదే సెంటర్లో మనకు భద్రపరచడం జరిగింది. దీనికి సంబంధించి 3-layer సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సు అండ్ రెగ్యులర్ స్టేట్ ఫోర్సు ముగ్గురు కూడా 3-tier సిస్టంలో కూడా ఇది కంటిన్యూస్గా 24 hours పర్ డైలీ వాచ్ అనేది ఉంది. దీనికి సంబంధించి సపరేట్గా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టైం టు టైం అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. అదేవిధంగా రేపు కౌంటింగ్ సెంటర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు, మెష్ బ్యారికేడింగ్ అండ్ చైర్స్, టేబుల్స్ ఇటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన స్టాఫ్ ర్యాండమైజేషన్ అనేది 2 randomizations అనేది జరిగి ఉన్నాయి. ఈ 2 randomization తర్వాత 3rd randomization అంటే రేపు మార్నింగ్ బిఫోర్ కౌంటింగ్ అనేది ర్యాండమైజేషన్ మార్నింగ్ 5 o'clock చేస్తాము. చేసిన తర్వాత అక్కడ ఏ టేబుల్కి ఎవరు ఎలొకేషన్ జరుగుతారనేది ఉంటుంది. ప్రతి టేబుల్కి సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ అనేది డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఈవీఎం మెషిన్కి సంబంధించి కౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా అరేంజ్ చేసి ఆల్రెడీ ఇది 2nd training మళ్ళీ ఇస్తున్నాము. ఈ 2nd training మళ్ళీ రేపు మార్నింగ్ కూడా రేపు ఒకసారి బిఫోర్ కౌంటింగ్ కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చేసి ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా ట్రైనింగ్ థరోగా ఇవ్వడం ద్వారా కూడా ఈ ప్రాపర్గా కూడా కౌంటింగ్ చేయటము, రౌండ్ వైజ్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇనీషియల్గా 8 o'clock మనకి పోస్టల్ బ్యాలెట్ ETPVSకి సంబంధించి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత 8:30 అంటే ఒక 1/2 hour తర్వాత ఈవీఎం మెషిన్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. జిల్లా మొత్తంలో కూడా మనం పార్లమెంటరీకి సంబంధించి 17,000 ఓట్లు అనేది పార్లమెంటరీ పోస్టల్ బ్యాలెట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సపరేట్గా కూడా ఒక రూమ్ అనేది ఎలొకేషన్ దానికి సపరేట్గా చేసి 14 tables అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నోటిఫైడ్ AROs కూడా పెట్టి దానికి సంబంధించి సిబ్బంది కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి అండ్ అసెంబ్లీస్కి సంబంధించి కన్సర్న్ ROs ఎక్కడైతే వాళ్ళ కౌంటింగ్ రూమ్ ఉంటుందో అక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కూడా ఇవన్నీ కూడా కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 లోపు మనకి మన జిల్లాకు సంబంధించి ఆల్మోస్ట్ మన రిజల్ట్ అనేది డిక్లరేషన్ అన్ని కాన్స్టిట్యూన్సీ కూడా జరగడానికి